లార్డ్ పిల్లలు అందరూ బాగున్నారా? అవును పిల్లలు, నేను ప్రతి వారం మీ అందరికి వాక్యాలు చెబుతున్నాను కదా, ఇది చదవండి, దీనికి సరైన సమాధానం చెప్పండి అని. మరి మీరందరూ బైబిల్ని చదువుతున్నారా పిల్లలు? ఒకవేళ మీరు చేయకపోతే ఇప్పటి నుంచైనా చదవటం స్టార్ట్ చేయండి, ఓకేనా? మీరు దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు పిల్లలు. మీకు వారంలో మహా అయితే ఒక 10 వర్సెస్ నుంచి 12 వర్సెస్ వరకు ఉంటాయి కదా, మీరు రోజుకి 1 లేదా 2 అధ్యాయాలు చదవటానికైనా ప్రయత్నం చేయండి, చేస్తారు కదా? అవును పిల్లలు, పోయిన వారం చెప్పిన వాక్యానికి జవాబు మీ అందరికీ దొరికిందా? దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. దీనికి గల జవాబు మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. ఇప్పుడు నేను ఇంకొక వాక్యాన్ని చెబుతాను. మా దేవ యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలనే కలిగినవి, అంతయు నీది అయి ఉన్నది. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం నుండి 29వ వచనం వరకు చదివి వచ్చే వారం ఎక్కడుందో మీరు అందరూ నాకు చెప్పాలి, చెప్తారు కదూ? సరే అయితే ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మంచి కథని చెప్పబోతున్నాను, వినటానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? పిల్లలు, మీ అందరికీ సీగల్ పక్షులు అంటే తెలుసా? ఆ పక్షులు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటాయి. అయితే ఒక సముద్రం ఒడ్డున ఈ పక్షులన్నీ కలిసి ఉంటూ ఉండేవి. ఈ పక్షులన్నిట్లో ఒక పక్షి ఉండేవాడు, అతని పేరే శాలి. ఈ శాలి పని ఏంటంటే, సముద్రంలో ఏదైనా ఒక పెద్ద అల వచ్చినప్పుడు అక్కడున్న పక్షులన్నిటికీ అలర్ట్ చేయాలి. అలా చేసినప్పుడు ఆ పక్షులన్నీ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తాయి. ఇలా ఉండగా ఒకరోజు ఒక పెద్ద అల వస్తుంటుంటే వెంటనే పక్షులందరినీ అలర్ట్ చేయగానే అవన్నీ పారిపోయి చెట్టు మీద కూర్చున్నాయి. ఇలానే ఒకరోజు ఏం చేశాడో తెలుసా? ఎటు అందరూ నా మాట వింటున్నారు కదా, అయితే ఈసారి సరదాగా ఒకసారి అందాములే అని చెప్పి ఆ రోజు అల రాకపోయినా సరే ఒక పెద్ద అల వస్తుందని అలర్ట్ చేశాడు. దెబ్బకి పక్షులన్నీ భయపడి చెట్టెక్కి కూర్చున్నాయి. అప్పుడు ఆ శాలి గట్టిగా నవ్వి, హహహహహ, మీరందరూ నమ్మేశారు, అసలు అలే రాలేదు, నేనేదో సరదాగా అన్నాను అని అన్నాడు. అయితే వారిలో కొంతమందికి కోపం వచ్చింది. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మరలా శాలి అక్కడున్న వారందరినీ ఆట పెట్టించాలి అని అనుకున్నాడు. వెంటనే అక్కడున్న పక్షులందరికీ అలర్ట్ చేశాడు, ఏమనంటే ఒక పెద్ద అల వస్తుందని. వారు నమ్మలేదు. అయినా సరే అతను ఏమనంటే, లేదు లేదు, నిజంగా వస్తుంది సార్, నా మాట నమ్మండి అని అన్నాడు. దాంతో ఆ పక్షులన్నీ భయపడి చెట్టెక్కి కూర్చున్నాయి. మళ్ళీ గట్టిగా నవ్వి, మళ్ళీ మీరందరూ భలే మోసపోయారే, ఈసారి ఏమీ రాలేదు, ఉత్తినే అన్నాను అని గట్టిగా నవ్వాడు. దాంతో ఆ పక్షులన్నిటికీ కోపం వచ్చింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక పెద్ద అల నిజంగానే వచ్చింది. ఆ సమయంలో శాలి అక్కడున్న పక్షులందరికీ అలర్ట్ చేయబోయాడు, కానీ అవారెవ్వరూ శాలి మాటని వినలేదు. ఆ పెద్ద అల రావడంతో అన్ని అందులో కొట్టుకుపోయాయి. దాంతో శాలి చాలా బాధపడ్డాడు. పిల్లలు, ఇక్కడ శాలి ఏం చేశాడో తెలుసా? ఈ పక్షులన్నిటికీ ముందుగానే ఒక ప్రామిస్ చేశాడు. ఏమనంటే, ఏదైనా ఒక పెద్ద అల వచ్చినప్పుడు నేను మీ అందరికీ చెప్తాను, మీ అందరినీ చక్కగా చూసుకుంటానని. కానీ ఆ పక్షి ఆ ప్రామిస్ని బ్రేక్ చేశాడు. కానీ పిల్లలు, మనుషులైనా సరే వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ని బ్రేక్ చేయొచ్చు, కానీ దేవుడు మనకిచ్చిన ఏ ప్రామిస్నైనా అస్సలు బ్రేక్ చేయరు. ఆయన మనకిచ్చిన మాటని ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆయన మనకి ఏదైనా ఒక వాగ్దానం చేశారంటే అది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు పిల్లలు. కానీ మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు, ఆయన తన వాగ్దానాలనే నెరవేరుస్తారు. ఇక్కడ ఆ పక్షులన్నీ కలిసి ఆ శాలి మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అది తన ప్రామిస్ని బ్రేక్ చేసిందో ఇక అవన్నీ విశ్వాసాన్ని కోల్పోయాయి. కానీ పిల్లలు, మన దేవుడు ఎప్పుడు తన వాగ్దానాన్ని ఆయన బ్రేక్ చేయరు. కనుక మనం కూడా ఆయన ఎడల విశ్వాసం కలిగి ఉంటే ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.